మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మా నోటిఫికేషన్స్ని పొందవచ్చు. రామ్ గోపాల్ వర్మ ఇతని సినిమాలే కాదు, ఇతని మాటలు, ఇతని ట్వీట్లు కూడా చాలామందిని భయపెడుతూ ఉంటాయి. అలాంటిది ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ మీద కూడా రామ్ గోపాల్ వర్మ గారు ఒక ట్వీట్ చేశారు. అది ఏంటి అంటే, కరోనా వైరస్ పై నేను రాసి పాడిన కనిపించని పురుగు అనే పాటని రేపు బయటపడేయబోతున్నాను, చేతులు కడుక్కొని వినండి అని చెప్పేసి ఒక ప్రోమో రిలీజ్ చేయడం జరిగింది. అదే ఈ పాట. అది ఒక పురుగు, కనిపించని పురుగు, కరోనా అనే ఒక పురుగు, నలిపేద్దామంటే అంత సైజు లేదు దానికి, పచ్చడి చేద్దామంటే కండలేదు దానికి, అదే దాని బలం, అదే దాని దమ్ము. కంటికి కనిపిస్తే దానమ్మ దానిని కత్తితో పొడవచ్చు, ఉనికిని చూపిస్తే కింద బంబు పెట్టి పేల్చొచ్చు, బట్ ఇట్ ఈస్ జస్ట్ పురుగు. దానికి సంబంధించి ఇంకొక ట్వీట్ కూడా చేయడం జరిగింది. ఇది కరోనా వైరస్ పైన నేను రాసి పాడిన కనిపించని పురుగు అనే పాట ప్రోమో. చెవులకి మాస్క్ తొడుక్కొని వినండి. మొత్తం పాట రేపు సాయంత్రం 5:30 స్ప్రే చేయబోతున్నానని ట్వీట్ చేయడం జరిగింది. ఇది మనకు ఈరోజు సాయంత్రం 5:30 రిలీజ్ చేయబోతున్నారు ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో ఇంకా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.